బ్యాక్ టు న్యూస్. వ్యాపార చట్టాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రైతులకు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటామని తెలిపింది. మరోవైపు భారత్ బంద్ కారణంగా ఏపీ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వామపక్ష ప్రజా సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. నిర్వాసిత ప్రాంతాల ప్రజలు కూడా సాయంత్రం నిర్వహిస్తున్నారు. ఆయన మరణించినటువంటి అదేతన నిరోధం చేస్తూ ఏడుపులు గడపలతో ఈరోజు నిర్వహిస్తున్నారు. విశాఖ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మోడీ తన వైఖరిని మార్చుకోవాలంటూ నిర్వాసిత గ్రామాల ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు కూడా అదేతన ఆందోళన చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్రం ఎక్కడ వెనక్కు తగ్గని తరుణంలో ఒకవైపు ఆందోళనకారులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి, మరోవైపు భిన్నంగా శవయాత్రలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం సరే ఖచ్చితంగా ఇది ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మోడీ గారు తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలా? ఇవాళ రైతులకు వ్యతిరేకంగా ఏవైతే చట్టాలు చేశారో, కార్మికులకు ఏదైతే వ్యతిరేకంగా చట్టాలు చేశారో ఆ చట్టాలన్నీ ఉపసంహరించుకోవాలా? దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కొంతమంది పెట్టుబడిదారునికి అప్పచెప్పాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఇవాళ యూత్ అంతా కూడా ఆవేశంగా ఉన్నారు, నిరవాసితులంతా ఆవేశంగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాం, ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని వ్యతిరేకంగా తీసుకోవాలని చెప్పి పరిరక్షణ పోరాటం కంపెనీ డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ జంక్షన్ లో మోడీ గారు శవయాత్రని యువకులు నిర్వహిస్తూ ఉన్నారు. అయ్యా మోడీ గారు, మేము మిమ్మల్ని కోరుకునేది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నష్టాల్లో లేదు, లాభాల్లో ఉంది. లాభాలను కర్మాగారాన్ని అమ్మడం కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ 4 నెలల కాలంలో 4000 కోట్ల రూపాయల్ని అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటా ఉంది. దాన్ని ఉద్దేశించి